శ్రీలక్ష్మీవల్ల భారభా విఖనామనిమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాీవేంకటాద్రిల కమలాకాముక పుమాన్ అభంగురవిభూతిస్ తరంగితుమం అస్మత్పరమగూరుభ్యో నమ విఖనసూరుభ్యో నమ వంశర్షిభ్యో నమ మహర్షిభ్యో నమో నమ పూర్వఫల్గొణి నక్షత్రం దీన్ని పుబ్బా అని కూడా అంటుంటాం భాగ్యం పూర్వఫల్గుణీ శ్యాద్భాగ్య శాద్భ్యాగాఖ్యం భగవసం ఈ నక్షత్రాన్ని భాగ్యమని పూర్వఫలిని అని భగవని భగసంగణికమని ఈ విధంగా పూర్వ పూర్వఫలిని నక్షత్రం అనేకమైనటువంటి వివిధ నామాలతో పిలుస్తుంటారు ఉంటారు నక్షత్రం నక్షత్రంలో పదకొండవ నక్షత్రం ఈ నక్షత్రం శ్వేతవర్ణం ఉంటుంది ఈ నక్షత్రం తారల సమిష్టి స్వరూపము దండాకారం కలిగి ఉంటుంది ఈ నక్షత్రం గణానికి చెందింది స్త్రీ నక్షత్రము ఈ నక్షత్రానికి భర్గుడు అనేవాడు అధిపతి ఈ నక్షత్రంలో జన్మించిన వారు సమమైన ఎత్తు ఉంటారు ఆకర్షణీయమైనటువంటి నేత్రములు సన్నని కనుబొమ్మలు చక్కటి కలిగి చక్కటి వర్చిస్తుంటుంది వీరు ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు నీట్గా ఉంటారు చక్కటి అలంకారం చేసుకుంటారు ఏ మాత్రం ఎక్కడైనా సరే రాజీ పడ పడడం అనేటువంటిది వీరికి ఇష్టమే ఉండదు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు అలంకార సంబంధమైన వస్తువులు ఏ వస్తువు అయినప్పటికీ కూడా అత్యంతమైనటువంటి ఖరీదైన వస్తువులు సేకరించడం చేస్తూ ఉంటారు వీళ్ళకి నేను చాలామందిని చూశాను జాతకాలు చెప్పేటప్పుడు జ్యోతిష్యం చెప్పేటప్పుడు చాలా గమనించారు వీళ్ళని వ్యక్తిగతంగా గమనించాను అట్లాగే వాళ్ళ జాతకాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను చాలా స్టడీ చేశాను పర్టికులర్గా పుబ్బా నక్షత్ర జాతకులకి సౌందర్యోపాసన సౌందర్యోపాసన అంటే ఎక్కువగా తాము అందంగా కనపడాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇంకా మేము చిన్నపిల్లలు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది వీరిలో అందుకే ఈ అందానికి కావలసినటువంటి అలంకారప్రాయమైన వస్తువులన్నీ ఎంత ఖరీదైనకుంటూనే ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఖరీదైన బట్టలు ఖరీదైన నగలు ఖరీదైన సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిలో వీళ్ళకి బాగా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వీరు సహజంగా చూసేవారికి ఏమీ తెలియని వారులే ఉంటారు కానీ మంచి మేధాశక్తి విచక్షణ జ్ఞానము వివేకము కార్య సాధన కలిగి బుద్ధిబలంతో ఎటువంటి కష్టతరమైన కార్యాలన్నీ కూడా సులువుగా పూర్తి చేస్తారు ఈ చూస్తే వీళ్ళకి ఏం తెలుసబ్బా వీళ్ళంతా ఏమీ మామూలు వాళ్లే అమాయకులే అనుకుంటాం కానీ కంటి చూపుతోనే సమస్తము సూక్ష్మంగా గ్రహించగలిగినటువంటి మేధాశక్తి సంపన్నులు ఈ పూర్వఫలుని లేదా పుబ్బా నక్షత్ర జాతకులు మంచి మేధాశక్తి ఉంటుంది విచక్షణ జ్ఞానము ఏది మంచి ఏది చెడు ఏది కష్టము ఏది నష్టము ఏది సుఖము ఏది దుఃఖము ఏది లాభము ఈ పని చేస్తే ఈ వ్యక్తిని నమ్మచ్చా నమ్మకూడదా నమ్మితే ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు దీనివల్ల రాబోయేటువంటి ఫలితం ఏమిటి ఇట్లా సునిశ్చితంగా పరిశీలించగల తత్వం ఉంటుంది ఇక్కడ అట్లాగే వివేకం ఉంటుంది చేపట్టిన కార్యంలో సాధిస్తారు బుద్ధిబలం ఉంటుంది ఇతరుల యొక్క కష్టాలను చూసి చెలించి తమ యొక్క పరిధిలో సహాయ సహకారాలు అందిస్తుంటారు ఇతరులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు నష్టంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు అనుకుందాం ఇమీడియట్గా వెంటనే రెస్పాండ్ అవుతారు చెలించిపోయి బాగా చక్కగా వాళ్ళని ఆదరించి వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకొస్తారు తల్లిదండ్రుల ఎందు ప్రేమ అధికంగా ఉంటుంది అందులో పర్టికులర్గా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది తల్లి కంటే కూడా తల్లి ఎందు ఉంటుంది కానీ ఇంకొక రెండింతలు తండ్రి అంటే అధికమైన ప్రేమ ఉంటుంది ఎప్పుడు అబద్ధాలు చెప్పరు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే కూడా వీళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది వీరు అబద్ధం చెప్పరు ఎవరైనా అబద్ధం చెప్తున్నారంటే వాళ్ళ మీద కోపం ఎక్కువగా ఉంటుంది సత్యధర్మ నిరతులు ఎప్పుడు సత్యమే అంటే ఇక్కడ కూడా వీళ్ళు ఒక అబద్ధం చెప్పడం ఉండదు అయితే సింహరాశి ఎందు జననం వలన గర్విష్ఠులు కూడా అయి ఉంటారు వీళ్ళు సింహరాశులు జన్మిస్తారు కదా ఉబ్బా నక్షత్రము శుక్ర నక్షత్రము సూర్య నక్షత్రం సూర్యుడు ఇద్దరు కలుస్తున్నారు ఇక్కడ కొంత గర్వం కూడా ఉంటుంది తండ్రి వైపు నుంచి బంధువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి అంటే బంధువులు ఎటువైపు నుంచి ఎక్కువగా ఉంటారో కూడా మన జ్యోతి శాస్త్రం చెప్తుంది ఇక్కడ తండ్రి వైపు నుంచి బంధువులు ఎక్కువగా ఉంటారు తల్లి వైపు బంధువులు కొద్దిగా ఉంటారు తండ్రి నుంచి కొంత వంశపారంపర్య ఆస్తులు కూడా సంక్రమిస్తాయి అంతేకాకుండా వీరు యొక్క స్వయం కృషితో కూడా కొంత సంపాదిస్తారు అంటే వీరు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తుపాస్తులే కాకుండా వీళ్ళ యొక్క స్వయం సముపార్జన కూడా ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సింహరాశి అనుసరించి వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి కోపం ఎక్కువగా ఉంటుంది అయితే చెడ్డవారు మాత్రం గుర్తు కాదు గుర్తుపెట్టుకోవాలి ఇది జనరల్గా ఏంటంటే కోపిష్టిని మనం చెడ్డవారు అనుకుంటాం కాదు ఈ సింహరాశిలో జన్మించడం వలన రాశితత్వం అగ్నితత్వం కావడం వలన ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కోపం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా కోపిష్టి అయినప్పటికీ కూడా చెడ్డవారు మాత్రం కాదు ఆహారములందు స్వభావం కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకుంటారు తామసం అంటే ఆహారం తీసుకునేటువంటి ఆహారం కూడా ఎక్కువగా ఘాటైన పదార్థములు కారములు మసాలాలు ఇంకా కొన్ని పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తీసుకుంటారు అంటే శరీరానికి ఉష్ణతత్వం కలిగించేటువంటివి వేడిని ఉష్ణ ప్రకోపం కలిగించే దుస్తులు ఎక్కువగా తీసుకుంటారు శరీరం కూడా ఉష్ణ ప్రకృతి కలిగి ఉంటుంది శరీరం కూడా ఎప్పుడు వేడిగా ఉంటుంది నీరు ఎక్కువగా తీసుకుంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు విపరీతమైనటువంటి క్రమశిక్షణ భావంతో ఉంటారు ఎంత క్రమశిక్షణ భావంతో ఉంటారు అంటే ఒక కార్యాన్ని ఎవరికైనా అప్పచెప్పారో ఒక పని అనుకున్నప్పుడు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన తర్వాత ఒక శాతం ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయినావు అనేటువంటి శిక్ష విధిస్తారు వాళ్ళకి ఒక పని అప్పచెప్పారు అనుకుందాం ఆ అప్పచెప్పిన పని తొంభై తొమ్మిది శాతం ఎదుటి వ్యక్తి పూర్తి చేయరు వీళ్ళు దానివల్ల సంతృప్తి పడరు మిగతా ఒక శాతం ఎందుకు పూర్తి చేయలేదని దండను విధిస్తారు అంటే ఒక పనిని చేసేటప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు శాతము దానిని సక్రమంగా వీరు పూర్తి చేస్తారు వీరి వీరు ఎవరైతే వీరి దగ్గర పని చేస్తుంటారో వారితో కూడా పూర్తి చేయించేటువంటి లక్షణం వీరికి ఉంటుంది అప్పటిదాకా వాళ్ళు వీళ్ళు నిద్రపోరు వాళ్ళు నిద్రపోని ఎవరు క్రమశిక్షణ జీవితం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర తమ యొక్క వేషధారణతో అలంకరణతో ఇతరులు తమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని వీరి మనసులో ఆలోచనలు ఉంటాయి చక్కటి వేషధారణ అట్లాగే వీళ్ళకి అలంకరణ ఆభరణాలు ధరించటం మంచి వస్త్రాలు వేసుకోవడం చూసేవారు వీరిని చూసి అబ్బా ఎంత గొప్పవాళ్ళో అని వీరిని అందరూ అనుకోవాలన్నమాట ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయాలు చక్కగా పాటిస్తారు ఎక్కడ ఈ ఆచార వ్యవహారాలు ఎక్కడ కూడా వీళ్ళు దాటి ముందుకు వెళ్ళరు చక్కగా పాటిస్తారు వీరిపై ఎవరు ఆధిపత్యం చ ఆధిపత్యం కానీ కానీ చలాయించడానికి ఇష్టపడరు వీరికి భావాలు ఎక్కువ ఉంటాయి వీరికి ఏదైనా పని చెప్పి చేయించుకోవాలి అని మనం అనుకుంటే వాళ్ళతో మనము జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళతో చాలా అంటే సింహంతో కనుక మనకు అవసరం పడితే దాన్ని ఎలాగైతే దువ్వుతూ ఉంటామో రెచ్చగొట్టకుండా అట్లాగే వీళ్ళని కూడా రెచ్చగొట్టకుండా వీళ్ళతో మనము చాలా జాగ్రత్తగా పని చేయించుకోవాలి ఎందుకంటే ఎవరి దగ్గర లొంగరు ఎవరికి భయపడరు వీరి భావాలు ప్రస్ఫుటంగా చెప్తారు నేను ఇలా ఉంటాను ఇలాగే చేస్తాను అని చెప్పి చెప్తారు అలాగే చేస్తారు అలాగే ఉంటారు కూడా అందువల్ల వీరితో పని చేయించడం చాలా కష్టం అందుకని చాలా జాగ్రత్తగా మనమే ఒక రిక్వెస్ట్ మెంటాలిటీ అంటాం చూసారా అట్లా చేయించుకోవాల్సి వస్తుంది స్వతంత్ర భావాలు కలిగి స్వతంత్రంగానే వృత్తులు చేపట్టడానికి విజయం సాధిస్తారు వీరిపైన ఎవరు అజమాయిషి ఆధిపత్యము పెత్తనము చెలాయించడానికి వీరు ఏ మాత్రం అంగీకరించరు అందువల్ల స్వతంత్రమైనటువంటి వృత్తుల్లోనే ఉంటారు వీళ్ళు సమస్యలు కష్టములు నష్టములు బాధములు ఆపత్కాలములు వీటి దృఢమైనటువంటి చిత్తము కలిగి భయము లేన జీవితాన్ని గడుపుతూ వాటి నుంచి ధైర్యంగా బయటపడతారు కష్టం వచ్చింది నష్టం వచ్చింది దుఃఖం వచ్చింది బాధ వచ్చింది ఆపత్కాలం వచ్చింది ఈ సమస్య ఎవరు తీర్చలేరు అనుకున్నప్పటికీ కూడా ఏదైతే అది అవుతుంది సమస్యకే వీరు సమస్యగా మారుతారు మళ్ళీ సమస్య వచ్చింది కదా చూద్దాం ఎందుకు ఎదుర్కోలేం అనేటంటే ఒకవేళ నిజంగా సింహం వచ్చి ఎదురుగా నిలబడింది నువ్వా నేను రా చూసుకుందాం అనేటువంటి ఢీకునే మనస్తత్వం ఉంటుందన్నమాట అయితే అవుతుంది కాకపోతే కాదు అంతే అంతేగాని సమస్యను చూసి మనం ఎందుకు భయపడాలి అనేటువంటి తత్వం ఎక్కువగా వీరిలో ఉంటుంది ఎటువంటి చోట కూడా ఎక్కడ అధైర్యపడరు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మాట్లాడిద్దాం వాళ్ళతో యుద్ధం చేయాలి యుద్ధం చేద్దాం వాళ్ళతో పని చేసే చేయించాలి చేయించుకుందాం దానికోసం ఎందుకు భయపడాలి అనేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది వీరిలో వీరి మనసులో ఏ విషయంలో అయినా సరే ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గరు అంటే నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు మడమ తిప్పరు అంటే ఒక విషయం గురించి ఒక పని చేయాలనుకున్నారు అనుకుందాం అంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి గుడికి వెళ్ళాలి అనుకున్నారు అనుకుందాం ఐదు గంటలకి గుడికే వెళ్తారు ఇంక వేరే ఏ పని వచ్చినా సరే ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుందా ఫలాంటి చోట వెళ్తారంటే నేను రాను అంటారు అంటే ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారనుకుందాం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు కానీ ఆ నుంచి పక్కకి తప్పుకోరు మడమ తిప్పురు అంటే ఇంక వెనక్కి తిరిగి చూడరు వెనక్కి తిరిగి ఆలోచించరు ఇంకా ఆ వెనక్కి తిరిగితే లాభం వస్తుందా కష్టం వస్తుందా నష్టం వస్తుందా అనేటువంటిది ముందుగానే ఆలోచిస్తారు దీన్నే సింహావలోకనము అంటారు అంటే సింహం వేటాడేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక రెండు అడుగులు వెనక్కి వేస్తుంది వెనక్కి వేసి ఆలోచించి ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా దీనికి ఏమి ఆలోచించదేహ అట్లాగే వీళ్ళు కూడా ఒక ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఆలోచిస్తారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తీసుకున్న తర్వాత మాత్రం ఎక్కడికి పోరు అట్లాగే సమయానికి భోజనము నిద్ర వీటి ఎందు రా రాజీ పడరు వీరికి ఏ సమయంలో అయినా సరే భోజన విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ చేసేటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎందులో అయినా సరే ఎక్కడా కూడా వీళ్ళు వెనక్కి తగ్గేటువంటి ప్రశ్న ఉండదు ఒక సమస్యను అన్ని కోణముల్లో ఆలోచించి సరైన నిర్ణయాలు చేయడంలో వీరు మంచి నేర్పరులు ఒక సమస్యను అన్ని కోణాల్లో ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకుంటారు ఎవరిని తొందరగా నమ్మరు వీరికి ఉన్న లక్షణం ఏంటంటే తొందరగా ఎవరిని నమ్మరు నమ్మారో వాళ్ళని జీవితకాలం వాళ్ళతో స్నేహం చేస్తారు కళలైనందు ముఖ్యంగా సంగీతం అంటే చాలా ఇష్టంగా ఉంటారు కళలు అంటే చాలా ఇష్టంగా ఉంటాయి సంగీతం పాటలు పాడడం అన్నా వినడం అన్నా చాలా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సహజంగా ఆవేశ స్వభావాలు కాబట్టి ఆ శక్తి ఆ సంగీత శక్తి ద్వారా తమ యొక్క మనస్సును ప్రశాంతింపజేసుకునేటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారు వీరి దృష్టి కనిపించేదే నిజమని నమ్ముతారు అంటే వీరు ఏదైనా ఒక మంచి చూసినా ఒక చెడు చూసినా వీళ్ళు దాన్నే నమ్ముతారు ఒక వ్యక్తి ఏదైనా చెడు పని పొరపాటును చేశాడు అనుకుందాం నిజంగా ఈ వ్యక్తి ఎప్పుడు పొరపాటు చేస్తుంటాడు ఇతను చెడ్డవాడని అనుకుంటుంటారు అంటే కంటికి కనపడేటిదాంటే అని అనుకుంటారు కానీ అతను ఎందుకు చేయవలసి వచ్చింది ఆ విధంగా చేస్తే కష్టాలంటే నష్టాలంటే అని ఆలోచించరు ఇంకా అందువల్ల వీరి దృష్టిలో ఎప్పుడు ఎవరు చెడు చేస్తూ కనపడినప్పటికీ కూడా వాళ్ళని ఇంక ద్వేషిస్తూనే ఉంటారు మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలలే జీవితాన్ని కొనసాగిస్తారు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు జీవితాన్ని ఎక్కడైనా సరే కొనసాగిస్తారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక రకాలైనటువంటి ప్రజ్ఞ వీరిలో ఉంటుంది వీరి యొక్క నివాసం ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో వీరు ఉండేటువంటి చోట ప్రశాంతంగా ఉండాలి మీరు ఎప్పుడైనా గమనించారా సింహంగా చోట నిద్రపోతుంది అనుకోండి చుట్టూ ఉన్నటువంటి అతిపెద్ద జంతు సైతము ఏ మాత్రము కూడా పిండ్రాప్సైలెన్స్ అంటారు మీకు తెలుసు కదా ఆ రకంగా ఉంటుంది అంటే అట్లా ఉండాలి అంటే పట్టణాల్లో సాధ్యం కాదు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామం వైపే పరుగులి పరుగులిడుతూ ఉంటారు వీళ్ళు అంటే వీళ్ళు ఉండేటువంటి నివాస ప్రాంతాలు కూడా దగ్గు దగ్గరగా ఎక్కడ దగ్గరగా ఉంటారు అంటే సినిమా హాల్స్ కానీ లేదంటే స్టూడియోలు కానీ వీటికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ నక్షత్రంలో ప్రథమ పాదంలో జన్మిస్తే రాజాంశ అని పేరు ఇందు జన్మించిన వారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు కాకపోతే శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటాయి అన్ని కార్యాలు నేర్పు నేర్పు కలిగి ఉంటారు అయితే ఈ నక్షత్రంలో రెండో పాదంలో జన్మించిన వారికి పుంస్కాంశ అని పేరు ఇందు జన్మించిన వారికి ఆవేశ స్వభావం కలిగి ఉంటారు తరచుగా ఆవే ఆవేదన ఆందోళన పడుతుంటారు కష్ట దుఃఖ కష్ట నష్ట దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఏదో ఒక అంశంలో చక్కటి ప్రావీణ్యత కలిగి ఘనమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ఇకపోతే మూడో పాదంలో జన్మించిన వారికి అభయాంశ అని పేరు ఇందు జన్మించిన వారు సౌందర్యవంతులు శిల్పశాస్త్రంలో కూడా అంటే శిల్పశాస్త్రం అంటే శిల్పాలు తయారు చేయడంలో చెక్కడంలో కూడా మంచి ప్రావీణ్యత ఉంటుంది సౌఖ్యము సంతోషం కూడా ఉంటాయి ధాన్యాలు ఉంటాయి అట్లాగే ఈ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి దరిద్రాంశ అని పేరు ఇందు జన్మించిన వారికి కోపం ఎక్కువ అనేకమైన గుణాలు కలిగి శ్రమపడుతూ అధికమైన సంతానంతో ధన సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఎలా ఉంటారంటే కోలముఖం కలిగి చక్కటి రంగులో దోసపండులాగా చక్కటి రంగులో ఉంటారు మెరిసేటువంటి కళ్ళు గుండ్రని మెడ చక్కటి భుజములతో అందమైన వర్చస్సుతో ఉంటారు చాలా తక్కువగా మాట్లాడతారు వీరు అంతరంగంలో అనేక విషయాలు ఆలోచిస్తూ ఉంటారు వీరికి స్నేహితులు కూడా ఎక్కువే కాలానికి అనుగుణంగా సర్దుకుపోయేటటువంటి స్వభావం ఉంటుంది ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి సాంప్రదాయ విషయాలందు ఆసక్తి కలిగి ఉంటారు మానసికంగా ఎప్పుడూ తీవ్రంగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారట నలభై ఐదు సంవత్సరం తర్వాత జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి ఈ నక్షత్రం వారికి అదృష్టవారం మంగళవారము అదృష్ట దిశ తూర్పు ఉంటుంది అదృష్టరత్నం వజ్రము లేదా కెంపు శుభం